ఓం నమః శివాయ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ శ్రీభిలాషుడికి పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా, మన మిత్రులు చాలామంది అడిగింది ఏంటంటే తక్కువ ఖర్చుతో మనకి లాభం కలగాలి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇవి చూడండి, ఒకసారి దగ్గరగా చూపిస్తాను. ఇవి గింజలండి, తామర గింజలు. ఇది 108 పూసలో ఉన్న మాల, అలాగే ఇది నేను ధరిస్తున్న మాల. ఇవి ఇంట్లో డబ్బాలో ఎప్పుడు అంటే స్టాక్ ఉంటాయి అన్నమాట, పూజామందిరంలో ఎప్పుడు పెట్టుకుని ఉంచుతాము. దాంట్లో కొన్ని తెల్ల గంధం లాంటివి వేయడం వల్ల కాస్త తెల్లగా ఉన్నాయి. మీకు ఈ రోజున ఒక అద్భుతమైన తంత్రం చెప్తాను, చాలా సింపుల్. ఇదిగోండి గోమతి చక్రాలు కూడా చూపిస్తున్నాను మీకు నేను. చాలామంది మిత్రులు అడుగుతుంది ఏంటంటే ధనం అనేది నిలబడటం లేదండి, భార్యాభర్తలు ఇద్దరం కష్టపడుతున్నాం, వృత్తిపరంగాను అలాగే ఆస్తుల పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, మా ఇంట్లో లక్ష్మి నిలబడటం లేదండి, నిలబడడానికి ఏదన్నా చెప్పండి. చాలా ఉన్నాయండి, లక్ష్మీదేవి గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. మనకి ఖర్చు కాకుండా తక్కువ డబ్బులతో అయ్యేవి మీకు చెప్తున్నాను ఈరోజు. ఒక అద్భుతమైన తంత్రం, తామర గింజలతో అద్భుతమైన తంత్రం అనమాట. మిత్రులందరూ, నా వినపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. చాలామంది మిత్రులు నన్ను అడుగుతుంది ఏంటంటే కొన్ని పాత వీడియోల గురించి అడుగుతున్నారు, అంటే చేసిన సబ్జెక్టు టాపిక్ గురించి అడుగుతున్నారు. మీరు ఒకసారి నా ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు చాలా వీడియోస్ తెలుస్తాయి. మీకు అంటే కొంతమంది అడిగారు నక్షత్రం గురించి, నక్షత్రాల గురించి, మొక్కల గురించి అడిగారు, వాటి గురించి కూడా చేయడం జరిగింది. అవి కూడా చూడండి, ఏ నక్షత్రం వారు ఏ మొక్క పెట్టుకోవాలో కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈ తామర గింజల వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఏం చేయాలండి, ఏం చేస్తే ఫలితం ఉంటుంది? మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంది కదా, ఆ పటానికి ఇలా మాల తీసుకోండి. ఇలా 108 పూసల మాల ఉంటుంది, డబల్ చేయండి, చిన్న పటం ఉంటే పెద్ద పటం ఉంటే వేయండి. కంపల్సరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారికి తామర పూచల మాలని ధరింప చేయండి, అంటే వేయండి. మనం ఎలా పూలమాల వేస్తాం అలా వేయండి. అలాగే మీరు నిత్యం జపం చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సతనామావళిని కానీ జపం చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారి మంత్రాన్ని జపం చేయడానికి, ఇలా మాల చేయించుకొని ధరించడానికి, ఇలా మాలతో లేదండి ఇలాంటి మాలతో అయినా సరే, ఇది వెండితో నేను చేయించుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇది రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఈ మాల నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే వెండితో చేయించుకోవచ్చు, దేనితో చేయించుకోవచ్చు ఓపికను బట్టి. ఈ మాల వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధనం నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. అలాగే ఇలా లూజుగా ఉండే గింజలు, ఈ లూజు గింజలను మనం పూజా మందిరంలో కానీ మన లాకర్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్ర లాకెట్ కంపల్సరీ చేయించుకోండి, వీలైతే వెండితో చేయించుకోండి, లేదంటే పర్సులోనే పెట్టుకోండి. ఇది నేను మిత్రుల కోసం చేపించాను, అంతకుముందు కూడా ఈ మధ్యకాలంలో అడిగారు, వాళ్ళకి చేయించి పంపించడం జరుగుతుంది, వాళ్ళ కోసం ఇది చేయించడం జరిగిందండి. అంత అంటే మన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ లేవు, నేను ఓ పర్టికులర్ కొంతమంది అడిగారు చేయించాను. మీ మిత్రులందరికీ కూడా వినపం ఏంటంటే నేను రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఒరిజినల్ వస్తువులు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని రకాల వస్తువులు, అవన్నీ కూడా నేను వెబ్సైట్ కూడా మీకు రాబోయే రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు అంతకుముందు వీడియోలు చేయడం కూడా జరిగింది, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదండి, ఇలా మాల తీసుకొని మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటానికి వేయటం, అలాగే ఈ 27 కానీ 54 పూసలతో మాల చేసుకొని మనం ధరించటం, అలాగే ఇంట్లో లూజు అంటే గింజలు దొరుకుతాయి మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి, అలాగే పూజా వస్తు సామాన్లు షాపులు దొరుకుతాయి. కొంతమంది మిత్రులు చెప్పారు మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళ నెంబర్లు కూడా కింద ఇస్తాను మీకు, వాళ్ళ దగ్గర కూడా మీరు సంగ్రహించవచ్చు. అలాగే గోమతి చక్రం లాకెట్ చేసుకోండి. ఇది చేయాల్సింది ఎప్పుడు అంటే ఒక శుక్రవారం నాడు ఉదయాన్నే మీరు ఈ మాల ముందే కొని తెచ్చుకోండి, అలాగే ఇవి గింజలైనా సరే ఏదైనా సరే ముందు తెచ్చుకోండి, గోమతి చక్రం అయినా సరే. లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి దీపం ధూపం నైవేద్యం సమర్పించి మీ ఇంట్లో ధనం నిలబడాలని లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ప్రతి శుక్రవారం నాడు మీ ఓపుకుంటూ ప్రతిరోజు చేయొచ్చు. ఇది లాకెట్లో చేసుకొని వేసుకోండి, లేదంటే మీ మనీ పర్సులో పెట్టుకోండి. ఇవి మాత్రం ఒక డబ్బాలో, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అనుకోండి, ఇలాంటి డబ్బాలో పెట్టుకోండి, పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి, ఇలా మాల వేసుకోండి. ఈ విధంగా మా ఒక మాల పటాన్ని తగిలించండి.
ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిలబడుతుంది, 100% గ్యారంటీ అండి. కొంతమంది అండి ఉంటారు, ఏమండి చిన్న చిన్న పని చేయట్లేదండి, పని చేయట్లేదండి, నమ్మి చేయండి. మన పూర్వీకులు చెప్పిన విషయాలు ఇవన్నీ ఖచ్చితంగా 100% ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి లేట్గా రావచ్చు, కొంతమంది ఎర్లీగా రావచ్చు. తామర గింజలు మన ఇంట్లో ఉండడం వల్ల అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో తామర గింజ కూడా ఒకటి. ఇంట్లో తామర మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, ప్లేస్ ఉన్నవారు చక్కగా కొలంలా పెట్టుకొని పెంచుకోవచ్చు. వాస్తు దోషాలు ఉంటే పోతాయి. అద్భుతంగా పనిచేసే అద్భుతమైన వస్తువు తామర గింజలు. ఎందుకంటే ఈ గోమచక్రాలు చూడండి, ఒరిజినల్ చాలా ఉన్నాయండి. గోమచక్రాలతో తంత్రాలు చాలా ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా గోమచక్రాలతో ఒక వీడియో చెప్తాను. దగ్గర దగ్గరగా 100 పైనే ఉన్నాయండి. ఇది నేను మీకు ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఖచ్చితంగా ధనం నిలబడటం కోసం ఎట్టి పరిస్థితుల్లో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అమ్మవారికి, ఇలా మాల ఉన్న ఇంట్లో పడడానికి వెయ్యండి. ఎక్కడ లక్ష్మీదేవి ఇంట్లో మీరు పూజిస్తారు కదా, ఆ పూజించే పటానికి వెయ్యండి. ఇలా చక్కగా లూజు ఉన్న గింజలు కొనుక్కోండి. అలాగే 27 కానీ 54 కానీ 108 కానీ మాల చేసుకుని మెల్లలో వేసుకోండి. అలాగే దాంతోపాటు గోమచక్రాన్ని కూడా ధరించండి లేదా మీ పర్సులో పెట్టుకోండి, ఆడవారి బ్యాగులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీరు ఎంత నమ్మి విశ్వాసంగా చేస్తారో అంత తొందరగా ఫలితాలు వస్తాయి. ఇది అందరూ ఆచరించవచ్చండి. స్త్రీ పురుషులు భేదం లేదు. శుక్రవారం ఉదయం మాత్రం ఈ పని చేయండి. ప్రతి శుక్రవారం నాడు జపం చేయండి. వీలైతే మీకు వీలైతే రోజు చేయండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మాత్రం 100 ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే ధనం ఇంట్లో నిలబడటం, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం కూడా జరుగుతుంది. 1 రూపాయి సంపాదిస్తే అందుట్లో 10 రూపాయలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన మిత్రులకు షేర్ చేయండి. మిత్రులను ఒకటే వినపం, ఇవి ఆచరణలో నమ్మి చేస్తే ఫలితాలు వస్తాయి. ఓం నమ శివ శ్రీమాత్రి నమ.